49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. అతను నటిస్తున్న వాటిలో బోలా శంకర్ కూడా ఒకటి. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. షూటింగ్ కూడా మరింత స్పీడప్ అందుకుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో మూవీ ఓకే చేశాడని తెలుస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. మరోవైపు ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగా చిరుతో పాటు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక మొన్నటికి మొన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీనికి అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అత్యధిక వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో కీ రోల్ కలిగిన ఓ గిరిజన యువతి పాత్రలో నిహారిక కొనిదెల చేస్తుందని, ఆమె ఇందులో ఊహించని లుక్ లో కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ ఛాన్స్ నిహారికకు దక్కిందట. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ కస్టడీ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించింది. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ సాంగ్స్ ఆకట్టుకోగా తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇక మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7న ఫిక్స్ చేశారు మేకర్స్. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ముఖ్య అతిథులుగా ఎవరొస్తారన్నది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం అన్ని మంచి శకునములే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రంలో మాళవిక నాయర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. నరేష్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, గౌతమి, షౌకార్ జానకి, వెన్నెల కిషోర్, అర్జున కీలక పాత్రల్లో కనిపించనుండగా నందిని రెడ్డి డైరెక్షన్ చేసిన ఈ మూవీ మే 18న థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా నిహారికతో కలిసి సంతోష్ శోభన్ చిందులేశారు. మెరిసే మెరిసే పాటకు ఇద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.